హలో ఎవ్రీవాన్, వెల్కమ్ టు ఆర్కే ట్యూటోరియల్. ఫ్రెండ్స్, ఈరోజు మనము డైలీ కరెంట్ అఫైర్స్ మరియు జీకేలో భాగంగా 6వ తారీఖు డిసెంబర్ 2023కు సంబంధించిన కరెంట్ అఫైర్స్ చూద్దాం. సో ఏపీ గ్రూప్ 2 ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులకు గుడ్ న్యూస్ అండి. మరొక 1 వీక్లో మనకు నోటిఫికేషన్ రానున్నట్లుగా అధికారిక సమాచారం అయితే అందుతుందండి. మరి సీరియస్ ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో మీ యొక్క ప్రిపరేషన్ని కొనసాగించండి. సో ఎవరు కూడా మరి సైడ్ ట్రాక్ వెళ్ళి సో ప్రిపరేషన్ పక్కన పెట్టకూడదు. ఓకే, ఇదే మంచి అవకాశం. మళ్ళీ ఎప్పుడు నోటిఫికేషన్లు వస్తాయనేది ఎవరికీ తెలియదు. మళ్ళీ నెక్స్ట్ 5 ఇయర్స్ ఆగవలసిన పరిస్థితి ఉంటుంది. ఓకే, కాబట్టి సో హార్డ్గా ప్రిపేర్ అవ్వండి. ఓకే, లేట్ చేయకుండా కంటెంట్కి వెళ్దాం. మన ఛానల్ సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా బిగ్ అప్డేట్ అండి. మన ఆర్కే ట్యూటోరియల్ యాప్లో చాలా తక్కువ కాస్ట్లోనే ది బెస్ట్ మెటీరియల్ అయితే అందచేయడం జరుగుతుంది, అందరికీ తెలిసిన విషయమే. మరి ఏపీ సచివాలయం గ్రూప్ 2 యానిమల్ హస్బెండరీ పోలీస్, సో మరి కేవలం 99 రూపాయల ఆఫర్ని మళ్ళీ లాంచ్ చేయడం అయితే జరుగుతుందండి మన యాప్లో. ప్రతిరోజు ఆన్లైన్ ఎగ్జామ్ కరెంట్ అఫైర్స్ ఉంటుంది, 700కు పైగా టెస్టులు ఉంటాయండి. ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ పైన, ఈచ్ అండ్ ఎవ్రీ సబ్జెక్ట్ పైన టెస్టులు ఉంటాయి. ప్రతి టాపిక్కి బిడ్ బ్యాంక్ ఉచితంగా అందచేయడం జరుగుతుంది పీడిఎఫ్ రూపంలో. 10 గ్రాండ్ టెస్టులు కూడా ఎగ్జామ్ టైంలో అందచేయడం జరుగుతుంది. ఓకేనా, చాలా మంచి అవకాశం అండి, అందరూ కూడా ఉపయోగించుకోండి. యాక్చువల్గా ప్రీవియస్గా క్లోజ్ చేయడం జరిగింది, మళ్ళీ లాంచ్ చేసామండి ఈ ఆఫర్ని చాలామంది స్టూడెంట్స్ రిక్వెస్ట్ మేరకు. సో ఉన్నప్పుడే ఆఫర్ ఉన్నప్పుడే ఉపయోగించుకోండి. అంతేకాకుండా ఫ్రెండ్స్, ఫుల్ కోర్సు కూడా 500 రూపాయలకి అందచేస్తున్నామండి. స్టేట్ లెవెల్ ఫ్యాకల్టీ ఉంటారు, 0 to 0 వివరణ, 6 నెలల కోర్స్ వ్యాలిడిటీ, ప్రతి సబ్జెక్ట్కి సపరేట్ ఫ్యాకల్టీ, అతి ముఖ్యమైన పీడిఎఫ్ కూడా అందచేయడం జరుగుతుంది. ఒకవేళ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే 9030336285 2853 నెంబర్కి కాల్ చేసి మీ యొక్క డౌట్స్ని క్లియర్ చేసుకున్నాకే, అంతేకాకుండా డెమో తీసుకున్న తర్వాతే మరి కోర్స్ అయితే తీసుకోండి. యాప్ లింక్ ఇన్ వీడియో డిస్క్రిప్షన్. థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్. క్వశ్చన్ నెంబర్ 1. డిసెంబర్ 5న ప్రపంచ నేల దినోత్సవం సందర్భంగా ఇంటర్నేషనల్ క్రాప్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఫర్ సెమీ ఏరిడ్ ట్రాపిక్స్ ఇక్రిసాట్ ఇటీవల ప్రారంభించిన కార్యక్రమం పేరేంటి? ప్రపంచ నేలల దినోత్సవం సందర్భంగా ఆప్షన్ ఏంటి? టెక్నాలజీ ఆన్ వీల్స్. వివరాలు చూద్దాం. డిసెంబర్ 5న ప్రపంచ నేల దినోత్సవం సందర్భంగా ఇంటర్నేషనల్ క్రాప్స్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఫర్ సెమీ ఏరిడ్ ట్రాపిక్స్ టెక్నాలజీ ఆన్ వీల్స్ అని పిలిచే కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సంవత్సరం ప్రపంచ నేల దినోత్సవం నేల మరియు నీరు జీవన మూలం అనే థీమ్తో సమలేఖనం చేస్తూ, నేల మరియు నీటి పరీక్షలను నిర్వహించడం కోసం ఈ మొబైల్ యూనిట్ ఒక ప్రత్యేక ప్రయోగశాలగా పనిచేయడానికి రూపొందించబడింది. నీరు మరియు పోషకాలు తరచుగా తక్కువగా ఉండే ప్రాంతాలకు ఈ థీమ్ ప్రత్యేకతను కలిగి ఉన్నట్లుగా తెలియజేశారు. నెక్స్ట్ 1. తెలంగాణ రాష్ట్ర 2వ ముఖ్యమంత్రిగా క్రింది వారిలో ఎవరు ఎన్నికయ్యారు? ఆప్షన్ ఏంటి? రేవంత్ రెడ్డి గారు. వివరాలు చూద్దాం. ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖార్గే సోనియా గాంధీ రాహుల్ గాంధీలతో సమావేశం తర్వాత తెలంగాణ ముఖ్యమంత్రిగా టీపీసీసీ అధ్యక్షుడు ఏ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రకటించారు. డిసెంబర్ 7న ఉదయం 10 గంటలకు రాజ్భవన్ ఆవరణలో రేవంత్తో పాటు మంత్రివర్గ ప్రమాణ స్వీకారం చేయటాన్ని సూచిస్తుంది. ప్రమాణ స్వీకారోత్సవానికి ఖార్గే అగ్రనేతలు హాజరయ్యే అవకాశం ఉంది. భట్టి విక్రమార్క, ఉప ముఖ్యమంత్రిగా సీతక్క సహా 3 మహిళా ఎమ్మెల్యేలకు మంత్రివర్గంలో చోటు దక్కనున్నట్లుగా తెలియజేశారు. ఇంపార్టెంట్. నెక్స్ట్ 1. నిషాన్ ఏ పాకిస్తాన్ 2023 పాకిస్తాన్ దేశ అత్యున్నత పౌర పురస్కారం పొందిన భారతీయ పౌరుడు ఎవరు? ఇటీవల లభించిందండి ఆన్సర్. ఆప్షన్ బి డాక్టర్ సైద్నా ముదాఫల్ సైఫుద్దీన్ అనేటువంటి సో ప్రముఖ వ్యక్తికి. వివరాలు చూద్దాం. సైఫుద్దీన్ దావూదీ బోరా కమ్యూనిటీకి అధిపతి భారత పౌరుడైన డాక్టర్ సైద్నా ముదాఫర్ సైఫుద్దీన్కు పాకిస్తాన్ ఆ దేశ అత్యున్నత పౌర పురస్కారమైన నిషాన్ ఏ పాకిస్తాన్ను అందజేసింది. మంగళవారం జరిగిన కార్యక్రమంలో పాకిస్తాన్ అధ్యక్షుడు డాక్టర్ ఆరిఫ్ ఆల్వీ ఈ పురస్కారాన్ని అందజేశారు. విద్యారంగంలో ఆయన చేసిన కృషికి ఈ పురస్కారం అందించింది. యూనివర్సిటీ ఆఫ్ కరాచీలో స్కూల్ ఆఫ్ లా ఏర్పాటుకు ఆయన ఎంతో కృషి చేశారు. భారత్లోని అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ, జామియా మిలియా ఇస్లామియా యూనివర్సిటీకి ఆయన ఛాన్సలర్గా వ్యవహరిస్తున్నారు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. రెడ్ సీ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ 2023లో భారతదేశ సినిమాకి చేసిన విశేష కృషికి సత్కరించబడిన ప్రముఖ నటుడు ఎవరు? ఆప్షన్ డి రణ్వీర్ సింగ్. వివరాలు చూద్దాం.
రెడ్ సీ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో జరిగిన ఒక ముఖ్యమైన సందర్భంలో బాలీవుడ్ నటుడు రణ్వీర్ సింగ్ సినిమాకి చేసిన విశేష కృషికి సత్కరించారు. జానీ డెప్ వంటి ప్రముఖులు హాజరైన ఈవెంట్కు గ్లామర్ను జోడించి దిగ్గజ హాలీవుడ్ నటి షారన్ స్టోన్ ఈ ప్రతిష్టాత్మక ప్రశంసను అతనికి అందించారు. పండుగ డిసెంబర్ 9 వరకు ముగుస్తుంది కాబట్టి ఎర్రసముద్రం ఒడ్డున సంస్కృతులు మరియు కథలను మిళితం చేసే సినిమాటిక్ అనుభవంగా ఇది హామీ ఇస్తుంది. నెక్స్ట్ వన్, వికలాంగుల సాధికారత కోసము విశేష కృషికి గుర్తింపుగా భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు ఏ అంతర్జాతీయ సంస్థ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించారు? ఆప్షన్ డి అండి, అమెజాన్ ఐఎన్సి. వివరాలు చూద్దాం. వికలాంగుల సాధికారత కోసం అమెజాన్ ఇండియా ప్రెసిడెంట్ శ్రీమతి ద్రౌపది ముర్ము నుండి జాతీయ అవార్డును అందుకుందండి. ఓకేనా? అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవం సందర్భంగా విజ్ఞాన్ భవన్లో ద్రౌపది ముర్ము ప్రతి ఒక్కరూ అభివృద్ధి చెందడానికి అవకాశం ఉన్న వైవిధ్యమైన మరియు సమానమైన కార్యాలయాన్ని పెంపొందించడంలో అమెజాన్ ఇండియా యొక్క తిరుగులేని నిబద్ధతకు ఈ ప్రశంస నిదర్శనం. వైవిధ్యమైన మరియు సమగ్రమైన కార్యాలయాన్ని నిర్మించడము కంపెనీ తన కార్యకలాపాలు, ఉత్పత్తులు మరియు సేవలను విస్తరించి కలుపుకోవడం యొక్క వివిధ కోణాలను కలిగి ఉన్న సమగ్ర వ్యూహాన్ని అమలు చేసింది. నెక్స్ట్ వన్, ప్రపంచంలోనే అతిపెద్ద మరియు అత్యంత అధునాతన ప్రయోగాత్మక న్యూక్లియర్ ఫ్యూజన్ రియాక్టర్ ఏ దేశంలో అధికారికంగా కార్యకలాపాలు ప్రారంభించింది? ఆప్షన్ సి జపాన్. న్యూక్లియర్ ఫ్యూజన్ పరిశోధన రంగానికి ఒక చారిత్రాత్మక క్షణంలో JT-60SA ప్రపంచంలోనే అతిపెద్ద మరియు అత్యంత అధునాతన ప్రయోగాత్మక న్యూక్లియర్ ఫ్యూజన్ రియాక్టర్ జపాన్లోని ఇబారకి ప్రీఫెక్చర్లో అధికారికంగా కార్యకలాపాలు ప్రారంభించింది. యూరోపియన్ యూనియన్ మరియు జపాన్ మధ్య సహకార ప్రయత్నంగా అభివృద్ధి చేయబడింది. JT-60SA అనుప్రయోగం యొక్క సామర్థ్యాన్ని స్వచ్ఛమైన మరియు స్థిరమైన శక్తి వనరుగా ఉపయోగించడంలో ఒక ముఖ్యమైన ముందడుగును సూచిస్తుంది. నెక్స్ట్ వన్, గ్రామ పంచాయతీలను సాధికారత చేయడానికి మరియు అట్టడుగు స్థాయి ప్రాదేశిక ప్రణాళికను మెరుగుపరచడానికి పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ ప్రారంభించిన GIS యాప్ పేరేంటి? ఆప్షన్ డి, ఏ అండ్ బి రెండు సరైనవే. గ్రామ్ మచిత్ర. నెక్స్ట్ ఎం యాక్షన్ సాఫ్ట్ అనేటువంటివి రెండు. గ్రామ పంచాయతీలను సాధికారత చేయడానికి మరియు అట్టడుగు స్థాయి ప్రాదేశిక ప్రణాళికలను మెరుగుపరచడానికి పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ GIS యాప్ గ్రామ్ మచిత్ర మరియు మొబైల్ సొల్యూషన్ ఎం యాక్షన్ సాఫ్ట్ వంటి సాధనాలను ప్రారంభించింది. జియో స్పేషియల్ టెక్నాలజీ ఉపయోగించి ఈ సాధనాలు గ్రామ పంచాయతీ అభివృద్ధి ప్రణాళిక రూపకల్పనను సులభతరం చేస్తూ అభివృద్ధి పనులను దృశ్యమానం చేయడానికి మరియు ప్రణాళిక చేయడానికి ఏకీకృత వేదికను అందిస్తాయి. గ్రామ మచిత్ర మంచిత్ర చూద్దాం. అభివృద్ధి ప్రణాళిక కోసం భౌగోళిక ప్రాదేశిక వేదిక యూనిఫైడ్ జియో స్పేషియల్ ప్లాట్ఫామ్. గ్రామ మంచిత్ర అప్లికేషన్ ఓకే మరియు ఏకీకృత జియో స్పేషియల్ ప్లాట్ఫామ్గా పనిచేస్తుంది. GPDP సంబంధించిన నిర్ణయం తీసుకునే ప్రక్రియలను సులభతరం చేయడంలో ఈ ప్లాట్ఫామ్ కీలకమైనది. ఇది పంచాయతీలకు వివిధ రంగాలలో అభివృద్ధి పనులను సమగ్ర పద్ధతిలో దృశ్యమానం చేయడానికి అధికారమైతే ఇస్తుంది. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, వ్యవసాయము, రక్షణ, ఉగ్రవాద వ్యతిరేక మరియు సాంకేతికతలలో ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేయడానికి ఏ దేశానికి $250 మిలియన్ క్రెడిట్ లైన్ను విస్తరించింది భారతదేశము? ఏ దేశానికండి? కెన్యా, ఆఫ్రికా దేశం అండి. ఒక ముఖ్యమైన అభివృద్ధిలో భారతదేశం తన వ్యవసాయ రంగాన్ని ఆధునీకరించడం కోసం కెన్యాకు $250 మిలియన్ క్రెడిట్ లైన్ను విస్తరించింది. కెన్యా అధ్యక్షుడు విలియం సమోయి రూటో పర్యటన సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటన చేశారు. ఇక్కడ వ్యవసాయంలోనే కాకుండా రక్షణ, ఉగ్రవాద వ్యతిరేక మరియు సాంకేతికతలలో కూడా ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేయడానికి రెండు దేశాలు తమ నిబద్ధతను వ్యక్తం చేశాయి. నెక్స్ట్ వన్, డిసెంబర్ 8-9 వరకు గ్లోబల్ ఇన్వెస్టార్ సమ్మిట్ను నిర్వహించనున్న రాష్ట్రం? ఆప్షన్ బి అండి, ఉత్తరాఖండ్. ఉత్తరాఖండ్ ప్రభుత్వము డిసెంబర్ 8-9 వరకు డెహ్రాడూన్లోని గ్లోబల్ ఇన్వెస్టార్ సమ్మిట్ను నిర్వహించనుంది. 15కు పైగా పెట్టుబడిదారుల స్నేహపూర్వక విధానాలను ప్రదర్శించడంపై దృష్టి సారించింది. సంభావ్య పెట్టుబడిదారులను ఆకర్షించడానికి సుపరిపాలన చర్యలు, సహాయక నియంత్రణ ఫ్రేమ్వర్క్ మరియు స్థిరమైన పద్ధతులను హైలైట్ చేయడము శిఖరాగ్ర
సమావేశం యొక్క లక్ష్యంగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వన్, డిసెంబర్ 6, 2023 మహాపరినిర్వాణ్ దివాస్ ఎవరి వర్ధంతి జ్ఞాపకార్థం దేశవ్యాప్తంగా నిర్వహించుకుంటాం? ఆప్షన్ ఏ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి వర్ధంతి రోజండి. డిసెంబర్ 6, 2023 మహాపరినిర్వాణ్ దివాస్ 2023 డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి జ్ఞాపకార్థం. అంబేద్కర్ భారతదేశ చరిత్రలో మహోన్నత వ్యక్తి. భారత రాజ్యాంగ రూపశిల్పిగా మరియు సామాజిక న్యాయం యొక్క ఛాంపియన్గా ఆయన చేసిన కృషి దేశంపై చెరగని ముద్ర వేసింది. ఈ వ్యాసం మహాపరినిర్వాణ్ దివాస్ యొక్క ప్రాముఖ్యతను అన్వేషిస్తుంది మరియు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క జీవితం మరియు రచనలను పరిశీలిస్తుంది. ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ వన్, నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో నివేదిక 2023 ప్రకారం లాకప్ డెత్లలో మొదటి స్థానంలో ఉన్న రాష్ట్రం? ఆప్షన్స్ అండి, గుజరాత్. గుజరాత్ రాష్ట్రంగా ఈ ఏడాది కూడా లాకప్ డెత్లలో మొదటి స్థానంలో నిలిచింది. సో కాగా తెలంగాణలో 2022 ఒకటంటే ఒక్క లాకప్ డెత్ కాలేదని స్వయంగా నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో వెల్లడించింది. గుజరాత్లో క్రైమ్ రేట్ కూడా పెరిగింది. పోలీస్ శాఖ పనితీరు, సిబ్బంది విధానం, పోలీస్ స్టేషన్లలో కల్పిస్తున్న మౌలిక వసతులపై ఇటీవల ఇండియా జస్టిస్ రిపోర్ట్ 2023 ఇచ్చిన నివేదికలో గుజరాత్కు 6వ స్థానం లభించింది. ఇక 14 లాకప్ డెత్లలో గుజరాత్ ఈసారి కూడా దేశంలోనే మొదటి స్థానంలో ఉంది. జాతీయ మానవ హక్కుల కమిషన్ నివేదిక ప్రకారం గత 5 ఏళ్లలో గుజరాత్లో 94 మంది పోలీస్ కస్టడీలో మరణించారు. ఎంహెచ్ఏ రిపోర్టు ప్రకారము ప్రతి నెల 45 మంది మహిళలు గుజరాత్లో రేపు గురవుతున్నట్లుగా అధికారులు చెబుతున్నారు. ఇక పోలీస్ కస్టడీ నుంచి నేరస్తులు తప్పించుకున్న కేసుల్లో మహారాష్ట్ర 104, మధ్యప్రదేశ్ 94, పంజాబ్ 76, రాజస్థాన్ 73, ఈ విధంగా ఉన్నాయి. మరియు ఈ యొక్క జాబితాలో ఏదైతే మనకు క్రైమ్ రికార్డ్ బ్యూరో నివేదిక లాకప్ డెత్లలో, మరి ఏపీ 7వ స్థానంలో ఉందండి. ఓకే, తెలంగాణలో ఏమి కూడా లేవు, బట్ ఏపీ మాత్రం 7వ స్థానంలో ఉంది. ఫోర్బ్స్ విడుదల చేసిన ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన 100 మంది మహిళల జాబితాలో దేశం నుండి ఎంపికైన 4 మొదటి స్థానంలో ఉన్నవారు. ఆప్షన్ ఏ నిర్మలా సీతారామన్ గారండి. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ మరోసారి అరుదైన గౌరవం దక్కించుకున్నారు. ఫోర్బ్స్ విడుదల చేసిన ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన 100 మంది మహిళల జాబితాలో చోటు సాధించారు. దేశంలో మొత్తం 4 ఈ జాబితాలో జోటు దక్కగా అందులో నిర్మలమ్మ తొలిస్థానంలో నిలిచారు. ఇక వరుసగా 5వ సంవత్సరం ఈ జాబితాలోమే చోటు దక్కించుకోవడం విశేషం. నెక్స్ట్ వన్, భూమిని చల్లబరిచి గ్రీన్ హౌస్ ఎఫెక్టుకు కారణమవుతున్న కార్బన్ గ్రహించి నిల్వ చేసుకునే అద్భుతమైన సామర్థ్యాన్ని కలిగి ఉన్న స్మైటేట్ ఖనిజాన్ని కనుగొన్న పరిశోధకులు ఎవరండి? అమెరికా పరిశోధకులు అండి. వివరాలు చూద్దాం. గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ ఇప్పుడు ప్రపంచం ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య. అయితే దీనికి చెక్ పెట్టే ఒక ఖనిజాన్ని అమెరికా పరిశోధకులు కనుగొన్నారు. సముద్ర గర్భంలో ఉత్పత్తి అయ్యే స్మైటేట్ ఖనిజానికి భూమిని చల్లబరిచే శక్తి ఉన్నదని గుర్తించారు. ఇది గ్రీన్ హౌస్ ఎఫెక్ట్కు కారణమవుతున్న కార్బన్ను సంగ్రహించి నిల్వ చేసుకున్న అద్భుతమైన సామర్థ్యాన్ని కలిగి ఉంటుందని తేల్చారు. భూగ్రహాన్ని చల్లబరచడంలో ఇది ముఖ్యమైన పాత్ర పోషిస్తుందని కనుగొన్నారు. ఇంపార్టెంట్ అడిషనల్ క్వశ్చన్స్, పార్థెనన్ స్కల్ప్చర్ ఏ దేశానికి చెందిన పురాతన రాతి శిల్పాలు? పార్థెనన్ స్కల్ప్చర్స్. ఆప్షన్ బి గ్రీస్. ఏ ఆఫ్రికన్ దేశం తన మొదటి యూటిలిటీ స్కేల్ జియో థర్మల్ ఎనర్జీ ఇండిపెండెంట్ పవర్ ప్రొడ్యూసర్ని నిర్మించనున్నట్లుగా ప్రకటించింది? ఆప్షన్ బి జింబాబే. ప్రెస్ మడ్ అనేది ఏ పరిశ్రమలో పొందిన అవశేష ఉప ఉత్పత్తి? ఆప్షన్ బి చక్కెర. రాస్ మహోత్సవ్ లేదా రాస్ లీలా పండుగ ఏ రాష్ట్రంలో జరుపుకుంటారు? ఆప్షన్ బి అస్సాం. ఆస్ట్రోసాట్ అనేది ఏ దేశం ద్వారా ప్రయోగించిన అంతరిక్ష టెలిస్కోప్? ఆప్షన్ సి భారతదేశం. సౌరవ్య పొండువాన యొక్క తీవ్ర అంతరించిపోతున్న జాతి భారతదేశంలోని రాష్ట్రంలో మొదటిసారి నమోదు చేయబడింది? ఆప్షన్ బి మణిపూర్. సెంటర్ ఫర్ డేటా ఫర్ పబ్లిక్ గుడ్ని ఏ సంస్థ ప్రారంభించింది? ఆప్షన్ బి అండి, ఐఐఎస్సి. 2030 వరల్డ్ ఎక్స్పోకి ఆతిథ్యం ఇచ్చే నగరం రియాద్. రక్షణ మంత్రిత్వ శాఖ సుమారు 3,000 కోట్లకు అప్గ్రేడ్ చేసిన సూపర్ ర్యాపిడ్ గన్ మౌంట్ మరియు ఇతర పరికరాల కోసమే సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది? ఆప్షన్ బి అండి, బిహెచ్ఈఎల్. నెక్స్ట్ వన్, మహే మాల్వాన్ మరియు మాంగ్రోల్ ఇటీవల ప్రారంభించిన ఏ ఉత్పత్తుల పేర్లు? ఆప్షన్ ఏ యాంటీ సబ్మెరైన్ యుద్ధ నౌకలు. డైలీ జీకే క్వశ్చన్ సిరీస్,
అత్యవసర పరిస్థితులను బట్టి రాష్ట్ర అథారిటీ చైర్పర్సన్ ఆధ్వర్యంలో సమావేశాలు జరుపుకోవచ్చని సెక్షన్ తెలియజేస్తుంది. డిజాస్టర్ మేనేజ్మెంట్ అండి ఇవి. ఆన్సర్ ఆప్షన్ ఏ అండి 15. రాష్ట్ర కార్యనిర్వాహక కమిటీ విధులను గురించి ఏ సెక్షన్ తెలియజేస్తుంది? ఆప్షన్స్ 22. రాష్ట్ర కార్యనిర్వాహక కమిటీ విధులలో సరికానిది గుర్తించండి. సరికానిది ఆప్షన్ డి మాత్రమే సరికాదండి, మిగతావన్నీ సరైనవే. చూద్దాం. విపత్తులకు ప్రతిస్పందించడానికి అన్ని ప్రభుత్వ లేదా ప్రభుత్వ స్థాయిలలో సంసిద్ధతను అంచనా వేయడం. విపత్తు పరిస్థితి లేదా విపత్తు మరియు అటువంటి సంసిద్ధతను పెంపొందించుకోవడానికి అవసరమైన ఆదేశాలు ఇవ్వడం. ఏదైనా ప్రమాదకరమైన విపత్తు పరిస్థితి లేదా విపత్తు సంభవించినప్పుడు సమన్వయ ప్రతిస్పందన. ప్రతి రాష్ట్రము రాష్ట్ర విపత్తు నిర్వహణ ప్రణాళిక కలిగి ఉంటుందని ఏ సెక్షన్ తెలుపుతుంది? ఆప్షన్స్ 23. క్రింది వాటిలో సరికానిది గుర్తించండి. సరికానిది ఆప్షన్ ఏ అండి. ఓకే, సమావేశాల గురించి తెలిపే సెక్షన్ 27. జిల్లా అథారిటీ అధికారాలు మరియు విధులు సెక్షన్ 30. విపత్తు పరిస్థితి ఎదుర్కొనే సందర్భాల్లో కార్యనిర్వాహక కమిటీ అధికారులు విధులు సెక్షన్ 24. జిల్లా కమిటీ జిల్లా అథారిటీ చైర్పర్సన్ మరియు ఇతర సభ్యుల సంఖ్య ఎంతకు మించకుండా రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిన విధంగా ఉంటుంది. ఆప్షన్స్ 7 అండి. నెక్స్ట్, ప్రతి రాష్ట్ర ప్రభుత్వం ఏ సెక్షన్ ప్రకారం జిల్లా విపత్తు నిర్వహణ అథారిటీ ఏర్పాటు చేయాలి? ఆప్షన్స్ 14. జిల్లా విపత్తు నిర్వహణ అథారిటీలో క్రింది ఎవరు సభ్యులుగా ఉంటారు? ఆన్సర్ ఆప్షన్ 4 ఏబిసి 3 సరైనవండి. కలెక్టర్ లేదా జిల్లా మ్యాజిస్ట్రేట్ లేదా డిప్యూటీ కమిషనర్ చైర్పర్సన్గా ఉంటారు. జిల్లా ముఖ్య కార్యనిర్వహణ అధికారి ఉంటారు. జిల్లా చీఫ్ మెడికల్ ఆఫీసర్ కూడా సభ్యులుగా ఉంటారు. రాష్ట్రంలో ప్రతి జిల్లాకు జిల్లా విపత్తు నిర్వహణ కోసం ఒక ప్రణాళిక ఉంటుందనే సెక్షన్ తెలుపుతుంది. ఆప్షన్ బి 31. పారిశ్రామిక రసాయన విపత్తులు క్రింది ఏ నోడల్ మంత్రిత్వ శాఖ నిర్వహణలో ఉంటాయి? ఆప్షన్ బి అండి, పర్యావరణ అటవీ మంత్రిత్వ శాఖ. చివరి క్వశ్చన్, మన దేశంలో మొదటిసారిగా విపత్తు నిర్వహణ ప్రణాళికను విడుదల చేసినది ఎవరు? ఆప్షన్ 4 అండ్ ఆప్షన్ సి మాత్రమే, నరేంద్ర మోదీ. సో గాయస్, ఇది ఈ రోజుకు సంబంధించిన క్లాస్. మీకు నచ్చితే లైక్ చేయండి, తప్పకుండా మీ ఫ్రెండ్స్తో షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.